Hey guys, welcome back to my channel. It's me Monica. So, ee roju nenu cheppaboye topic enti ante chia seeds and next alanni sabja seeds valla maniki health ki elogo benefit ani manandarki chaala telisindi. Health ki use cheyadam valla enti ante mana weight loss gaani lekapothe maniki edanna health problems unna kuda manchiga cure ayyadaniki manchi benefits aithe untundi. Same alanni mana skin kuda chaala ante chaala benefits unnai. So, ee topic gurinchi cheptam anukuntunnanu. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా. సీడ్స్ అండ్ నెక్స్ట్ అలానే సబ్జా సీడ్స్ లో ఏదైతే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ నెక్స్ట్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో వీటి వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అన్నమాట. లైక్ మనకి ఏంటి అంటే ఏదైనా పింపుల్స్ యాక్నీ స్కార్స్ ఉన్నా లేకపోతే పింపుల్స్ యాక్నీ ఉన్నప్పుడు స్కార్స్ వచ్చినట్టు కానీ లేకపోతే వాటి వల్ల మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేది ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ మీద ఏదైనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు వీటితో. సో అవి ప్యాక్స్ అనేది చాలానే ఉన్నాయి. లైక్ మనకి చియా సీడ్స్తో ఏ ప్యాక్స్ అయితే రెడీ చేయొచ్చు అండ్ సబ్జా సీడ్స్తో మనకి ఎలాంటి ప్యాక్స్ రెడీ చేయొచ్చు ఇవన్నీ కూడా నేను ఇండివిజువల్గా వేరే వీడియోస్లో అయితే చెప్తాను. బట్ నేను ఈరోజు ఏంటి అంటే సీవీడ్ మాస్క్ కోసం చాలా మంది అయితే అడుగుతున్నారండి. లైక్ సీవీడ్ మాస్క్ గురించి చెప్పండి అది ఇది అని చెప్పేసి నేను ఆల్రెడీ బయట బ్యూటీ స్టోర్స్లో అయితే అడుగున్నాను. బట్ సీవీడ్ అనేది స్టోర్స్లో ఇప్పుడు అవైలబుల్ లేదు డ్యూ టు మేబీ లాక్డౌన్ వల్ల అయి ఉండొచ్చు. సో నేనేంటంటే డిఐవై కింద చేశాను, అది కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. లైక్ మనకి చియా సీడ్స్ అండ్ నెక్స్ట్ అనే సబ్జా సీడ్స్ దాంట్లో మనకి మిల్క్ అనేది యాడ్ చేసుకొని సో మనం ఒక ప్యాక్ అయితే రెడీ చేసుకుంటాం అనమాట. సో దానివల్ల ఏంటి అంటే మన స్కిన్ అనేది చాలా వైట్నింగ్ అవుతుంది అండ్ నెక్స్ట్ అలానే చాలా ఇన్స్టెంట్ గ్లోనెస్ వైట్నింగ్ అనేది వస్తుందనమాట. సో ప్యాక్ అనేది ఎలా రెడీ చేశాను ఏంటి అనేది చూసి వచ్చేయండి. తర్వాత నేను హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ అప్లై చేసి చూపిస్తాను ఓకేనా. సో చూసారు కదా ప్యాక్ అయితే ఎంత ఈజీగా రెడీ చేయొచ్చు. చియా సీడ్స్ అండ్ నెక్స్ట్ అలానే సబ్జా సీడ్స్ ఏదైతే ఉందో అవి ఇది కూడా సేమ్ ఒకే క్వాంటిటీస్లో మనం ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. ఈక్వల్ రేషియోలో తీసుకొని మనం గ్రైండ్ చేసుకొని మీరు ఏదైతే పౌడర్ ఉందో మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ వాటర్ తగలనివ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ పౌడర్ మీరు రెడీ చేసుకుని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇది వీక్లీ మీరు డైలీ కూడా వేసుకోవచ్చు. బట్ ఎక్కువగా యూజ్ చేయకుండా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వేసుకుంటే చాలు, మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ దాంట్లో మిల్క్ ఎందుకు అంటే మనం సబ్జా సీడ్స్లో కానీ లేకపోతే చియా సీడ్స్లో వాటర్ వేసి మనం నానపెడితే అవి ఉబ్బుతాయి కదండి. సో దానివల్ల ఏంటంటే మిల్క్ వేసుకున్నాం అనుకోండి దానివల్ల లైట్నింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ వచ్చి మన స్కిన్ అనేది వైట్నింగ్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి వైట్నింగ్ అయ్యేదానికి అండ్ ఇన్స్టెంట్ గ్లోనెస్ వచ్చేదానికి మిల్క్ యాడ్ చేసుకుంటే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పి నేను మిల్క్ అనేది యాడ్ చేశాను. లేట్ చేయకుండా ఇది ఇప్పుడు ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ అప్లై చేసి చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫేస్కి అప్లై చేయకపోయినా నేను హ్యాండ్స్ అయినా రిజల్ట్స్ చూపిస్తాను ఓకేనా. సో మీరు చూడొచ్చు నేనైతే ఆల్రెడీ బౌల్లో రెడీ చేసి పెట్టాను కదా, ఇది కొంచెం స్లైమీ ఫామ్ లాగా ఉంది. మీరు చూడొచ్చు స్లైమ్ అనేది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఇది ఫేస్ కూడా అప్లై చేస్తాను. కొంచెం పర్లేదు టైట్నింగ్ అనే ఉంది కాబట్టి కొంచెం ఫేస్కి అయితే అప్లై చేస్తాను. తర్వాత మీకు ఏదైనా రిజల్ట్స్ అనిపించింది ఏంటనేది కూడా లాస్ట్లో చూడొచ్చు. అండ్ నేను హ్యాండ్స్ అయితే క్లియర్గా చూపిస్తాను, డిఐవే చేయకముందు హ్యాండ్ ఎలా ఉంది నెక్స్ట్ ఎలా ఉంది అని కూడా రిజల్ట్స్ మీరు లైవ్లో చూడొచ్చు ఓకేనా.
నార్మల్ సీవీడ్ మాస్క్ అయితే మనకి స్లైమ్ ఫామ్ లో ఉండి జారిపోతాయండి. అసలు స్కిన్ మీద ఉండేదానికి కూడా చాలా కష్టం. కొంచెం థిక్గా చేసుకోవాలన్నమాట. సో సేమ్ ఇలానే చూడండి, ఇది కూడా అంతే ఉండట్లేదు. బట్ ఏంటి అంటే మనం అప్లై చేసామన్న పేరుకి ఫుల్గా అప్లై చేసుకుంటే చాలు. అప్లై చేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత ఒక 15 to 20 minutes మీరు ఇలా వదిలేస్తే మీకు డ్రై అయిపోతుంది. తర్వాత మీరు వాష్ చేయొచ్చు అన్నమాట. మీరు నాకు తెలిసి ఎవరైనా ఒకరు పడుకుంటే వాళ్ళ మీద వేసుకునేదానికి ఇంకా బాగుంటుంది. లైక్ మీరు మీ ఇంట్లో మమ్మీస్ కానీ లేకపోతే సిస్టర్స్ కానీ ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటారు కదా, సో మీరు పడుకుని వాళ్ళని వేసి చూపించమనండి. వాళ్ళు మీకు హెల్ప్గా వేస్తే కనుక మీకు ఇంకా నీట్గా ఉంటుంది. మీకు మీరు వేసుకునేదానికైతే కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే ఇది కొంచెం పడిపోతుంది కదా. మీరు అదే మీరు రెస్ట్ తీసుకున్నట్టు మీరు పడుకున్నారనుకోండి, మీ మీద ఎవరైనా వేసేదానికి ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఒక 15 to 20 minutes ఆగిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ వాష్ చేసే ముందు డ్రై అయ్యేటప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ లోపు నేను హ్యాండ్స్కి అయితే అప్లై చేస్తాను, ఫుల్గా హ్యాండ్స్ అప్లై చేసి వదిలేస్తాను. ఇది కూడా సేమ్ ఒకే టైంలో వాష్ చేస్తాను. ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ మీరే చూద్దరు కానీ. ఓకేనా, ఇది ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే అప్లై చేస్తాను, చూడండి. నేను ఒక హ్యాండ్కే వేస్తున్నాను బికాజ్ మీకు సెకండ్ హ్యాండ్ నుంచి మీకు కంపేర్ చేసుకుంటే ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుందని చెప్పి నేను ఒక హ్యాండ్కే వేస్తున్నాను. మీ ముందే నేను వాష్ చేసి చూపిస్తాను. నేను బ్యాక్ సైడ్ అంటే నేను మళ్ళీ వెళ్ళి వాష్ చేసుకుని వస్తే ఈలోపు మీరు ఏదైనా అప్లై చేసి చూపిస్తున్నారు అని కూడా ఒక్కొక్కరికి డౌట్స్ వస్తాయి. సో అందుకని చెప్పి నేను మీ ముందే ఒకసారి లైవ్లో వాటర్ పెట్టి వాష్ చేసి నేను క్లీన్ చేస్తాను. ఓకేనా, హ్యాండ్స్ కాబట్టి నేను నీట్గా అప్లై చేసుకున్నాను. ఫేస్కి అయితే చూడండి జారిపోతుంది అని చెప్పేసి నేను కరెక్ట్గా వేయలేకపోతున్నాను. బట్ ఎవరైనా మీకు సపోర్ట్ ఉండి వేయచ్చు అనుకుంటే కనుక మీరు ఎంత అప్లై చేయగలుగుతారో అంత అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఒక 15 to 20 minutes అయితే మీరు కంపల్సరీగా ఆగాలి. ఓకేనా, సో 15 to 20 minutes అయిన తర్వాత నేను చూడండి ఈ హ్యాండ్కి వేయలేదు, రిజల్ట్స్ అయితే నేను మీకు చూపిస్తాను లైవ్లో. వెయిట్ చేయండి, బాయ్ బాయ్. సో ఆఫ్టర్ 20 minutes మీరు చూడొచ్చు ఇది ఫుల్ డ్రై అయిపోయింది, ఎక్కడికక్కడే స్కిన్ టైట్నింగ్ ప్రాపర్టీస్ కూడా అయినట్టు అనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను, అండ్ హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. మీ ఎదురుగుండానే లైవ్లో వాష్ అయితే చేస్తాను. చాలామంది వాష్ చేసుకుని వచ్చిన తర్వాత రిజల్ట్స్ అయితే చూపిస్తుంటే మీరు వాష్ చేసిన తర్వాత మాకు ఎలా తెలుస్తుంది, మీరు ఏదైనా అప్లై చేసి చూపిస్తున్నట్టేమో కదా అన్నట్టుగా కూడా అనుకుంటారు. నన్ను అయితే ఎవరు అనరు, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఎవరికైతే డౌట్ ఉంటుందో వాళ్ళకే లైవ్లో చూపిస్తున్నాను అంతే. డ్రై అయిపోయి ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి వాటర్ పెట్టి ఫస్ట్ ఇలాగా మసాజ్ చేసుకున్నట్టు. తర్వాత మసాజ్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఈజీగా డ్రై అయింది వచ్చేస్తుంది అన్నమాట.
మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అంటే నా హ్యాండ్స్ చూడొచ్చు, ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ అని చెప్పేసి. నా హ్యాండ్ యాక్చువల్గా అయితే బ్లాక్, ట్యాన్ ఎక్కువ వల్ల హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయినాయి. సో నేనైతే ఒక హ్యాండ్కి వేసి ఒక హ్యాండ్కి వేయకుండా చూశాను, బట్ ఏంటి అంటే రిజల్ట్స్ అయితే చాలా బాగా కనిపించింది, ఇన్స్టెంట్ గ్లో అయితే. సో ఇన్స్టెంట్ వైట్నింగ్ అయితే కనిపించింది కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు. అంటే నా స్కిన్ వైట్గా ఉంది కాబట్టి వైట్ మీద తెలియట్లేదు అనుకునే వాళ్ళైతే హ్యాండ్స్ చూపించాలని చెప్పి హ్యాండ్స్ మీద కూడా వేసి చూపించాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది ప్రతి స్కిన్కి సెట్ అవుతుంది, కాంబినేషన్ స్కిన్ అయినా ఆయిలీ స్కిన్ అయినా ఏదైనా సరే. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే కర్డ్ యాడ్ చేస్తే పులుపు అనేది తగలడం వల్ల, ఆయిలీ స్కిన్ వాళ్ళకి సిట్రస్ వల్ల ఆయిల్ రెడ్యూస్ అవుతుంది అంటారు, బట్ ఒక్కసారికి ఏమైపోదు. సో ప్రాబ్లం ఏం లేదు కాబట్టి యూజ్ చేయొచ్చు. సో చూడొచ్చు మీరు నా లైవ్ రిజల్ట్స్ ఎలా ఉంది ఏంటి అనేది. సో నా ఛానల్ కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.